ప్రభు ప్రభుయేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు ఆయనను మనం ఏదేని కోరినచో ఆయన తప్పక వినును మొదటి పఠనము యోహాను యోహానుగారు రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మొదటి పఠనము పుణిత యోహానుగారు రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు దేవుని చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన ఎందు నమ్మకము కలదు మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలియను కనుక మనము కోరినది ఆయన వసగునని మనకు తెలియను తన సహోదరుడు మరణకారం కాని పాపము చేయుట ఎవడైనా నువ్వు చూచిన ఎడలా అతడు దేవుని ప్రార్థింపవలేను ఆ మరణకరము కాని పాపము చేసిన వానికి దేవుడు జీవము నసుగును మరణకరమైన పాపము కూడా కలదు దానిని గూడ్చి మీరు దేవుని ప్రార్థింపవలయునని నేను చెప్పుటలేదు సమస్త అక్రమము పాపమే కాని అందు మరణకరము కాని పాపము ఉన్నది దేవుని బిడ్డ ఎవడును పాపములను కొనసాగింపడని మనకు తెలియును దేవుని కుమారుడు వాణిని రక్షించును దుష్టుడు వానికి హాని చెయ్యలేడు మనము దేవునకు సంబంధించిన వారమనియు లోకమంతయు దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదనియు మనకు తెలియును దేవుని కుమారుడు దర్శనము ఇచ్చెననియు యథార్థమగు దేవుని మనము గ్రహించు వివేకము మనకు వసగననియు మనకు తెలియను మనము దేవుని యందును ఆయన కుమారుడగు ఏసుక్రీస్తునందును ఉన్నాము ఈయన ఏ యథార్థమగు నిత్యజీవము చిన్న బిడ్డలారా విగ్రహములకు దూరముగా ఉండుడు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను ఏనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనము వరకు రెండు దినములు గడిచిన పిదప గలిలియాలోని కానాపల్లెలు ఒక పెండ్లి జరిగెను ఏసు తల్లి అచ్చట ఉండెను యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను అమ్మా అది నాకేమి నీకేమి నా గడియ ఇంకను రాలేదు అని ఏసు పలికెను ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ ఆరు రాతి బాణలు ఉండెను ఒక్కొక్క బాణలు రెండు మూడు కడవల నీరు పట్టును ఆ బాణలను నీటితో నింపుడు అని ఏసు వారికి చెప్పెను అట్టేవారు వానిని అంచుల వరకు నింపిరి అంతటా ఆయన మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి విందు నడిపడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని చూచెను అది ఎక్కడ నుండి వచ్చునో అతనికి తెలియదు ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకము రసమును ఇచ్చును కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను ఈ విధముగా యేసు గలిలియాలోని కానా అను పల్లెలు తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను శిష్యులు ఆయనను విశ్వసించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక